हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल नेने शुगर बीट्स अने सिंपल गा ए शेप अयिना कुट्टुकोवडम एला अनेदी चूपिस्तानु फ्रेंड्स दानी कोसम अयिते नेनैते कोन्नि टिप्स अयिते मीकु चेप्तानु अंड कोन्नि अनेदी मीरु जस्ट कोन्नि अनेदी मीरु फालो अय्यारु अंटे मीकु ए शेप अयिना पर्लेदंडि लीफ अयिना गानी फ्लवर अयिना गानी లేదు అంటే ఇలా మ్యాంగో షేప్ అయినా కానీ ఏదైనా మీకు బ్యూటిఫుల్ షేప్ అనేది మిస్ అవ్వకుండా మీరు సూపర్గా కుట్టుకోవచ్చు అన్నమాట. ఆ టిప్స్ ఏంటివో నేను వీడియోలో కుట్టుకుంటూ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇది వచ్చేసి ఏంటంటే షుగర్ బీట్స్ అండి. నేను ఏదైనా ఇలా కవర్లోనే స్టోర్ చేసుకుంటానండి, అలా విడిగా అయితే ఏది వదిలేయను, అందుకేనండి అలా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అండి, వీటిని షుగర్ బీట్స్ అంటారు. సో ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ బీట్స్ అనేది ఎలా కుట్టాలి అనేది నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి షుగర్ బీట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి 2mm బీట్ అండి, ఇది వచ్చేసి 2mm బీట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 4mm బీట్స్ అండి. నా దగ్గర క్వాంటిటీ ఎక్కువ లేదండి, అందుకే ఉన్నాయే మీకు చూపిస్తున్నాను. బంచెస్ అని అంటే ఇస్తారండి ఇలాంటి లైన్స్, 12 వస్తాయన్నమాట ఒక బంచ్లో, పెద్ద పెద్ద లైన్స్ అండి. ఇది చిన్నగా ఉంది అంటే నేను వాడేసుకుని మిగిలినాయన్నమాట ఇవి. సో ఇది వచ్చేసి 4mm బీట్స్. ఇది వచ్చేసి 6mm బీట్స్ అండి, ఇది 6mm బీట్స్ అన్నమాట. సో ఇవ్వండి ఈరోజు బీట్స్ అయితే. సో నేను ఇందులో అన్నీ చూపించానండి, ప్రాసెస్ అయితే అన్నిటికీ సేమ్. ఏ ప్రాసెస్ కుట్టాలి అన్నా, ఏ బీడ్స్ కుట్టాలి అన్నా, 6mm బీడ్స్ అయినా వేటికైనా ప్రాసెస్ అయితే సేమ్ అండి. సో ఇప్పుడు నేనేం చూపిస్తానంటే మీకు షుగర్ బీట్స్ అనేది ఎలా కుట్టాలో మీకు ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. సో అదే ప్రాసెస్ అండి వీటిని కూడా. మనకి ఎక్కువ యూజింగ్ ఉంది అంటే షుగర్ బీట్స్ అండి, ఇవి వచ్చేసి కొంచెం తక్కువ అండి. నేను వచ్చేసి షుగర్ బీట్స్ అయితే కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే మనకు షుగర్ బీట్స్ కుట్టడానికి అనేసి ఒక లైన్ అయితే తీసుకుంటున్నానండి. కింద నాకు బ్లాక్ కలర్ థ్రెడ్ ఉంది కాబట్టి నేను వచ్చేసి వైట్ కలర్ చాపీస్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అయితే మీరు తీసుకోవచ్చు, ఓకేనా? సో నేనైతే వైట్ చాపీస్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్ అనేది కుట్టడానికి ఎప్పుడైనా అండి 0 సైజ్ నీడిల్ మాత్రమే యూజ్ అవుతుంది, వేరే ఏ నీడిల్ అనేది యూజ్ అవ్వదండి. షుగర్ బీట్స్ అనేది ఎప్పుడైనా 0 సైజ్ అని చెప్పండి. మీరు షాప్లో 0 సైజ్ నీడిల్ అనేది ఇస్తారు, ఇది 0 సైజ్ నీడిల్ అన్నమాట. షుగర్ బీట్స్ ఇవి మాత్రమే యూజ్ అవుతుంది కుట్టడానికి. సో వేరే ఏ సైజ్ యూజ్ అవ్వదండి, ఓన్లీ 0 సైజ్ మాత్రమే. సో మనము షుగర్ బీట్స్ కుట్టాలి అంటే ఏ కలర్ దారమైనా యూజ్ చేస్తే కుదరదండి. షూ ఫ్రెండ్స్, ఇదొక ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కలర్ అయితే బీట్స్ అయితే వాడుతున్నారో ఆ కలర్ థ్రెడ్ మాత్రమే మీరు యూజ్ చేయాలి. సో నేను ఇప్పుడు గోల్డ్ కలర్ కుడుతున్నాను కాబట్టి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు అదే రెడ్ కలర్ కనుక కుడితే, లేదు అంటే మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే మీరు ఆ కలర్ కుడుతున్నట్లయితే సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. అలా అయినప్పుడు మాత్రమే మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, అలాగే మనము ఆ థ్రెడ్ అనేది బయట కనిపించదండి. సో గోల్డ్ కలర్లో గోల్డ్ అనేది కలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను గోల్డ్ కలర్ కుడుతున్నాను కాబట్టి నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న టిప్స్ అండి, చిన్న చిన్న టిప్స్ అయితే పాటించారనుకోండి షుగర్ బీట్స్ అనేది చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఎలా కుట్టాలి అనేది. షుగర్ బీట్స్ అనేది మామూలుగా పక్క పక్కన పెట్టుకుంటే కుట్టుకుంటూ వెళ్ళొచ్చు కదా అనుకుంటానండి ఫస్ట్, నేను అలాగే అనుకున్నాను. కానీ కాదండి, అలా కుట్టడం అనేది షేప్ అనేది రాదన్నమాట. మామూలుగా ఒక లైన్ అది కుట్టాలనుకుంటే కుట్టేయచ్చు, కాకపోతే షేప్ అనేది కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ ప్రాసెస్ అయితే పనిచేయదు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు మీకు చిన్న టిప్ అయితే చెప్తాను ఎలా కుట్టాలి అనే ఒక చిన్న హింట్ అయితే ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు కుట్టేసేయండి, ఈజీగా కుట్టేయచ్చు అన్నమాట. దీనికోసం వచ్చేసి నేనేం చేశానంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ థ్రెడ్లో అయితే నేను 2 షుగర్ బీట్స్ మాత్రమేనండి, జస్ట్ 2 షుగర్ బీట్స్ మాత్రమే. అదే అయిపోవాలి కదా టకటక, ఇప్పుడు ఈ లైన్ ఉందండి, ఈ లైన్ తొందరగా ఫిల్ అవ్వాలి అనేసి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షుగర్ బీట్స్ అనేది ఫిల్ చేసుకొని కుడతా అంటే లేదండి, షేప్ అనేది అవుట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇదైతే డెఫినెట్లీ పాటించాలండి, ఓన్లీ 2 షుగర్ బీట్స్ మాత్రమే. ఇగో చూడండి, ఓన్లీ 2 షుగర్ బీట్స్ మాత్రమే ఉన్నాయి, ఓన్లీ 2 షుగర్ బీట్స్ మాత్రమే వన్ టైం యూస్ చేయాలి.
ఓకేనా అండి, మీరు ఎన్ని షుగర్ బీట్స్ అనేది కౌంటింగ్ అనేది పెంచుకుంటా పోతే మీ షేప్ అనేది అంతా తగ్గుకుంటూ వస్తుందండి. ఆ ఫినిషింగ్ అనేది రాదన్నమాట, మగ్గం వర్క్లో ఉన్న ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతారండి. సో ఆ ఫినిషింగే కరెక్ట్గా రావాలి, మీకు అంత నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఒకటి సేమ్ కలర్ దారం అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓన్లీ 2 షుగర్ బీట్స్ మాత్రమే యూజ్ చేయాలి. దీనికోసం వచ్చేసి చూడండి నేను ఎలా కుడతానంటే, ఇలా తీసుకున్నాను కదా, ఇప్పుడు దీనికి వచ్చేసి నేనేం చేశానంటే ఫస్ట్ కాకుండా నా నిడిల్ దగ్గర అయితే ఏ షుగర్ బీట్ ఉందో ఇలా కుచ్చేస్తున్నానండి. ఇలా కుచ్చేసి జస్ట్ రెండిటికి మిడిల్లో, రెండు షుగర్ బీట్స్ ఉన్నాయి కదండి, ఇది షుగర్ బీట్ ఈ షుగర్ బీట్, రెండిటికి మిడిల్లో ఇలా థ్రెడ్ తీసుకుంటున్నాను. సో కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా, సో మిడిల్కి వచ్చేలాగా థ్రెడ్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే థ్రెడ్ని ఇలా లాగేసేయండి. సో ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ షుగర్ బీట్ ఉంది కదండి సెకండ్ది, మళ్ళీ దీంట్లోకి ఇలా దారాన్ని ఇలా నీడిల్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదన్నమాట షుగర్ బీట్ కుట్టాలంటే ఇదండి ప్రాసెస్. సో ఇలా కుడితే ఏంటంటే షేప్ అనేది మిస్ అవ్వకుండా క్లారిటీగా వస్తుందండి షేప్ అయితే. మీరు ఏ షేప్ కుట్టాలన్నా ఈ హింట్ నాకు తెలియక చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. షుగర్ బీట్స్ కుట్టడానికైతే నేను చాలా టైం అయితే కేటాయించాను దీనికోసం. ఈ హింట్ అనేది నాకైతే ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచి ఏ షేప్ అయినా కుట్టగలనండి. ఇప్పుడు చూసారుగా ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మళ్ళీ 2 షుగర్ బీట్స్ తీసుకోవాలి. మళ్ళీ 2 షుగర్ బీట్స్ అయితే తీసుకున్నాను. చూసారుగా ఇలా మళ్ళీ ఎక్కడైతే షుగర్ బీట్ ఉందో ఆ లాస్ట్ ప్లేస్లో నుంచి నీడిల్ని మళ్ళీ సెంటర్కి, రెండు షుగర్ బీట్లు ఇప్పుడు మీరు తీసుకున్న సెకండ్ టైం తీసుకున్న రెండు షుగర్ బీట్ల సెంటర్లో అన్నమాట, ఇలా జస్ట్ కొంచెమే లా పెట్టేసి ఇలా లాగేయండి. సో తీసారుగా మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఏదైతే షుగర్ బీట్ ఉందో లాస్ట్కి మీ సైడ్ అంటే లాస్ట్కి షుగర్ బీట్ ఏదైతే ఉందో మళ్ళీ అందులో నుంచి దారాన్ని అయితే ఇలా తీసుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనము 2 షుగర్ బీట్స్ అనేది యూజ్ చేసాం కదండి, దానివల్ల ఈ సెకండ్ షుగర్ బీట్ నుంచి మళ్ళీ ఇది 2 యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ లైన్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది అలాగే. సో లైన్ అనేది మిస్ అవ్వదండి. మీరు అలా కాకుండా జస్ట్ నార్మల్గా కుట్టుకుంటూ వచ్చారనుకోండి, 2 షుగర్ బీట్స్ అయిపోయాక నెక్స్ట్ ఇంకో 2 షుగర్ బీట్స్ అనేది ఫామ్ పెట్టుకుంటూ వచ్చారనుకోండి, ఆ లైన్ అనేది ఏంటంటే ఫస్ట్ 2 షుగర్ బీట్స్ వన్ సైడ్కి, అలాగే నెక్స్ట్ 2 షుగర్ బీట్స్ ఇంకొక సైడ్కి, ఇలా 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 వంకర టింకర్ వస్తుందన్నమాట. ఇలా ఇలా ఏదో పాము మెలికలు తిరిగినట్టు, పాములాగా మెలికలు తిరిగినట్టు వస్తుందండి షేప్ అయితే. చూడండి ఇప్పుడు నేను ఓన్లీ 4 షుగర్ బీట్స్ ఇలా దారాన్ని లాగేస్తే చూడండి కరెక్ట్గా 4 అనేది ఈక్వల్ లైన్లో ఉంది కదండి, చూడండి ఈక్వల్ లైన్లో ఉంటుంది. సో ఇదండి దీనివల్ల యూజ్ ఏంటంటే ఇదన్నమాట. చూసారు కదండి మళ్ళీ 2 షుగర్ బీట్స్, ఓన్లీ 2 మాత్రమే, మరీ మరీ చెప్తున్నానండి, ఓన్లీ 2 మాత్రమే యూజ్ చేయాలి. మీరు 3-4 అలా పెట్టుకుంటాము తొందరగా అయిపోతుంది అని మాత్రం ఆలోచించకండి. మీరు అలా ఆలోచించారు అంటే మీ చేతులారా మీ షే మీరు కుట్టే ఆ నీట్నెస్ అనేది ఆ ఫినిషింగ్ అనేది మీరు పోగొట్టుకున్నట్టేనండి చేతులారా. చూసారుగా మళ్ళీ ఇప్పుడు నేను లాస్ట్ టైం తీసుకున్న 2 షుగర్ బీట్కి మళ్ళీ మిడిల్లో ఉండాలన్నమాట. మళ్ళీ మిడిల్లో నుంచి ఏం చేస్తున్నానంటే సేమ్ అదే ప్రాసెస్ అండి, మళ్ళీ లాస్ట్ షుగర్ బీట్ నుంచి తీసుకుంటున్నాను ఇలా థ్రెడ్ని. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు 6 యూస్ చేశానుగా, చూడండి థ్రెడ్ని ఇలా లాగేస్తున్నాను. చూడండి చూడండి థ్రెడ్ని అయితే నేను ఇలా లాగేసానండి. చూడండి ఆ లైన్ అనేది ఎంత నీట్గా ఉందో చూడండి. నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకుంటున్నాను, తీసుకుంటున్నానని చూడండి. మళ్ళీ లాస్ట్కి సేమ్ టు సేమ్, మళ్ళీ లాస్ట్కి లాస్ట్ షుగర్ బీట్ దగ్గర నుంచి మళ్ళీ మిడిల్కి జస్ట్ కరెక్ట్ లైన్ ఫామ్ అవ్వాలండి. లాస్ట్ మీరు కూర్చే ప్రాసెస్ అనేది కరెక్ట్ లైన్ మీద ఉండాలన్నమాట. లైన్ కొంచెం మీరు మిస్ చేసినా కానీ వంక టింకర్ వస్తుంది. సో ఇలా చూసారు కదా ఎంత చక్కగా ఒక లైన్ వస్తుందో. దీనికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ నీడిల్ అయితే తీసుకుంటున్నానండి. మళ్ళీ 2 షుగర్ బీట్స్, ప్రాసెస్ అయితే అదే ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే కొత్తగా ఏం లేదండి, జస్ట్ ఇలా అంటే నాకు కొలత తెలుసండి 2 షుగర్ బీట్స్ అనేది ఎక్కడి వరకు వస్తాయనేది నాకు తెలుసు.
सो अंदुकने नेनु डैरेक्ट पेट्टेस्तुन्नानु नेक्स्ट वच्चेसि इला చాలా సింపుల్ అండి సో మీకు నేను ఎలాంటి కష్టం లేకుండా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరేం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకైతే ఇది యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి సో మీరేం చేయాలి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక్క లైక్ అయితే కొట్టండి చూశారు కదండి ఇదే ప్రాసెస్ అండి టోటల్ కాకపోతే మనము కింద డ్రా చేసుకున్న ఆ లైన్ ఉంది చూడండి ఆ లైన్ అనేది బోర్డర్ అనేది క్రాస్ అవ్వకుండా కరెక్ట్ గా అదే లైన్ లో తీసుకుంటూ రావాలండి ఓన్లీ 2 బీడ్స్ మాత్రమే ఓన్లీ 2 షుగర్ బీడ్స్ మాత్రమే చూడండి కొంచెం అయితే ఫామ్ అవుతుంది కదా లైన్ ఓన్లీ 2 షుగర్ బీడ్స్ తీసుకోవడం వల్ల మగ్గం వర్క్ వాళ్ళు కూడా చూడండి ఓన్లీ 2 షుగర్ బీడ్స్ 1 షుగర్ బీట్ మాత్రమే యూస్ చేస్తారండి అందువల్ల వాళ్ళకి ఆ షేప్ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట మనము నార్మల్ గా నీడిల్ తో కుట్టే వాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్ గా అయిపోవాలి అనేసి 4455 ఏ తొందరగా అయిపోవాలి అనేసి పెడతామండి దాని వల్ల ఏంటంటే మన షేప్ అనేది దాని వల్ల మిస్ అయిపోతుంది సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కూడా ఏం చేయాలి ఇప్పుడు నేనైతే నీడిల్ అయితే ఇలా తీసుకుంటున్నానో అలా నీడిల్ తీసుకొని జస్ట్ 2 షుగర్ బీట్స్ మాత్రమే జస్ట్ 2 షుగర్ బీట్స్ మాత్రమే యూస్ చేసి ఇప్పుడు నేను చెప్పిన టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్ మీ కడితే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్ అయిపోతారండి చూసారు కదా షేప్ అయితే ఎలా పర్ఫెక్ట్ గా వస్తుందో సో నేను ఇదే విధంగా ఇదంతా మీకు కుట్టి చూపిస్తానండి ఓకేనా చూసారు కదండి మన షేప్ అయితే ఎంత మ్యాంగో షేప్ అయితే ఎంత ఈజీగా ఫామ్ అయిపోతుందో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా చూడండి ఆ మ్యాంగో షేప్ అయితే ఎంత మంచిగా బ్యూటిఫుల్ గా ఫామ్ అయిపోయిందో ఇంతేనండి చాలా సింపుల్ కుట్టుకోవడం అంటే కాకపోతే ఈ విషయం తెలియక నేను చాలా రోజులు కష్టపడ్డానండి దీనికోసం అయితే ఈ షేప్ అనేది మ్యాంగో షేప్ అన్న లీఫ్ షేప్ అన్న రావాలి అంటే నేను చాలా రోజులు కష్టపడ్డానండి చూడండి మీకైతే నేను ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నాను కదా సో మీరేం చేయాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వాలి అంటే మీరేం చేయాలి ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఓకేనా జస్ట్ 2 బీట్స్ మాత్రమేనండి జస్ట్ 2 బీట్స్ మాత్రమే యూస్ చేసి మీరు కుట్టారనుకోండి చూడండి ఏ షేప్ అయినా కుట్టొచ్చండి ఫ్లవర్ గాని లీఫ్ గాని ఏ షేప్ అయినా ఈజీగా కుట్టేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నానండి అలాగే మీకు యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను ఓకేనా బై ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా